తక్షణమే ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయాలి రైతుల తడిసిన ధాన్యంతో సహా అంత ధాన్యం కూడా కొనాలని చెప్పి మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో దేశంలో ఎక్కలేని పద్ధతులలో రాష్ట్రంలో కూడా గతంలో ఎక్కలేని పద్ధతులలో ఈ ఊర్లో పుడతసాలు మా పార్టీలే ఉండాలి వేరే పార్టీలే ఉండదు ఓటు హక్కుంటే సాలు కేసీఆర్ కే ఓటేయాలి లేకపోతే ఇంట్లో ముందుకు వచ్చి నీకు పెన్షన్ బంద్ పెడతాం నువ్వు ఆశా వర్కర్ కదా నీ నౌకరీ పీకేస్తాం నీ హార్వెస్టర్ కాగితాలు సీజ్ చేస్తాం నీ ట్రాక్టర్ కాగితాలు సీజ్ చేస్తాం నీ ఇంట్లో నువ్వు లిక్కర్ అమ్ముతానో అది బంద్ చేస్తాం సీఏ పోస్ట్ బొట్టు పెట్టి ఓట్లాడకపోతే పీకేస్తాం నువ్వు గిట్ల మొదలైంది కదా అంటే కళ్యాణ లక్ష్మీ రాదు పెన్షన్ రాదు ఆడపిల్లలకు వచ్చే బడ్డీ లేని రుణాలు రావు దళితులకు వచ్చే దళిత బంధు రాదు రైతులకు ఇచ్చే రైతు బంధు రాదు నువ్వు గిట్ల మొదలైంది ఇది నిజమేనా నమ్ముతున్నారా మరి మీరు నమ్ముతున్నా ఈ డబ్బులు కేసీఆర్ భూములు అమ్మిస్తున్నాడా ఎవరిస్తారు మనకు సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు ఇవాళ నా కొత్తపల్లి ఆడబిడ్డలు ఒక అగ్గిపెట్ట కొన్న ఒక సబ్బు బిల్లు కొన్న ఒక చీర కొన్న ఒక టీవీ కొన్న పన్నులు కడతారు పన్నులు ఇవాళ ఒక సీసాల మీద పేద ప్రజలు సీసాల మీద సాయంత్రం పడగొడుకునే సీసాల మీద కట్టే డబ్బులు తెలుసా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు కడతారు 30,000 30,000 కోట్ల రూపాయలు కడతాం అంటే రోజుకు 90 కోట్ల రూపాయలు రోజుకు 90 కోట్ల రూపాయలు ఒక లిక్కర్ మీద కడతాం మనం నీకు తెలుసా ఈ కళ్యాణ లక్ష్మణ్ ఎంత పైకి కట్టేదో 1500 కోట్లు పెన్షన్ల మీద ఎంత ఖర్చు అవుతుంది 9,000 కోట్లు ఇవన్నీ కలిపి కూడా 30,000 కోట్లు కావు మనం మన చెమ పైసలు గవర్నమెంట్ కి సీతాలు కొంటే ఇచ్చే డబ్బు 30,000 కోట్లు అయితే మన డబ్బు నుంచి వాళ్ళు వాడుకొని మనకేదో పుక్కలకి ఇచ్చినట్టుగా వాళ్ళు భావిస్తా ఉన్నారు ఇది పుక్కల సొమ్ము కాసుమా ఇది ప్రజా సొమ్ము మాత్రమే అని చెప్పి గ్రహించాలి పెన్షన్లు ఆపే శక్తి పెన్షన్ కేసీఆర్ ఇచ్చినప్పుడు పెన్షన్లు రాజశేఖర్ వచ్చినప్పుడు ఉండే అంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఉండే కొంత ఎక్కువ తక్కువ మరి చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చినప్పుడు 75 రూపాయలు పెడితే నాలుగు కందిపప్పు 5 కందిపప్పు వచ్చింది ఓ నాలుగు నూనె వచ్చేది రాజశేఖర్ 800 ఉన్నప్పుడు కొట్లాడినాం ఇది సరిపోదా అని చెప్పి ఆనాడు 75 రూపాయలు వచ్చినా ఆనాడు 200 రూపాయలు వచ్చినా 20 రూపాయలు వచ్చినా పెద్ద వరకు అదేం లేదు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేనున్నంతవరకు మీ పెన్షన్ ఆగదు మీ కళ్యాణ లక్ష్మి ఆగదు మీ రైతు బంధు ఆగదు మీ దళిత బంధు ఆగదు మీ ట్రాక్టర్ సీజ్ చేయలేడు మీ హార్వెస్టర్ ఆగదు ఎందుకంటే లంగపడి వీళ్ళకు ప్రజల మీద నమ్మకం లేదు వీళ్ళకు ప్రజల మీద నమ్మకం లేక వీళ్ళు ఓట్లు వేయరని తెలిసి ఇవా ఈ లంగ కథ ఎత్తుకున్నారు వాళ్ళు ఎందుకు ఎత్తుకున్నారు ఈటల రాజేంద్ర అంటే ఓడిపోవాలి ఈటల రాజేంద్ర అంటే ఓడిపోతే ఇంకో 20 ఏళ్ల కాలం పాటు వాళ్ళ కుటుంబ పాలన కొనసాగుతుంది వాళ్ళ రాచరికం కొనసాగుతుంది వీడు కనుక ఉంటే మళ్ళీ మాట్లాడతారు వీడు ప్రజల పేదల గొంతు కత్తినటువంటి దానితో వీని ముఖం అసెంబ్లీలో కనబడుతుందని చెప్పి ఇలా నన్ను ఓడగొట్టడానికి 800 కోట్లని ఖర్చు పెడతాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని మొన్న వచ్చిపోయినప్పుడు చెప్పిన ఈసారి దసరాకి 1 రూపాయి మీకు ఖర్చు ఉండదు అని చెప్పిన అవునా ఎందుకు థమ్స్అప్ బాటిల్ వాళ్ళే పంపుతారు దావా చేసుకునే సీసాలు వాళ్ళే పంపుతారు గొర్రెపోతులు కొనుక్కోమని డబ్బులు వాళ్ళే పంపుతారు అన్ని పంపుతారని చెప్పినా వచ్చినాయి ఒక్కరోజే కాదు ఒక్కరోజే కాదు ఇంకా 15 రోజులు వస్తాయి రోజు కొత్తపల్లి దసరా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఉంటుంది మీరు కనుక ఏ మా ఊరంతా ఒకదికే పో రాజేంద్రానికి వేస్తాను కనుక అంటే టక్కన వాలిపోతారు వాళ్ళు నీ దండం పెడతాం మీ కాలు పెడతాం మీకు ఏం కావాలో చెప్పండి అప్పుడు చెప్పండి ఇక
నాకు ఒక సీసా కాదు, నాకు తమ్సప్ బాటిల్ కాదు బిడ్డ, నీ దగ్గర 1000 కోట్ల రూపాయలు అట, ఓ 100000 రూపాయలు ఈ ఓటుకు ఏతంపు అని చెప్పు. ఏతంపు అని చెప్పిన వాటికి ఆపడం తప్పకుండా. ఈసారి మీకు ఓటుకు 20000, 30000, 40000 వస్తాయి. తీసుకోండి తీసుకోండి. దళిత బంధు కారణం ఇవ్వడం, దళిత బంధు ఎవరి కారణం? రాయనన్న కారణం. పావుల వడ్డీ చెక్కులు ఎవరి ద్వారా వచ్చినాయి? నా ద్వారా వచ్చినాయి. 3.5 ఏళ్ళు కాలని పెన్షన్ ఎందుకు వచ్చినాయి? నా ద్వారా వచ్చినాయి. దసరా ఖర్చు ఎవరి ద్వారా వచ్చింది? నా వల్ల వచ్చింది. ఈ రోడ్ ఎవరి వల్ల వచ్చింది? అది అప్పుడే గత ఉంది. ఇప్పుడు ఓటుకు 30000 ఎవరి ద్వారా వస్తాయి? నా ద్వారా వస్తాయి. ఒక్కసారి సర్ది తింటే రేవు తలుచుకుంటాం మనం, ఒక్కసారి సర్ది తింటే సర్ది రేవు తలుచుకుంటాం మనం, తినరేవు తలుచుకుంటాం. మరి గిన్నిచ్చిన రాజధాని మర్చిపోతామా? మర్చిపోతారా? పచ్చడి సంసారంలో చిచ్చుపోతలు కేసీఆర్ గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ తన లిక్కర్ సీసాల వెనుక, థమ్సప్ బాటిల్ వెనుక, పెన్షన్ చిట్టిల వెనుక, దళిత బంధు శాంక్షన్ల వెనుక, పాస్బుక్ల వెనుక, మా పావుల వడ్డీ రుణాల వెనుక కేసీఆర్ ఏమంటున్నాడు? ఒక కత్తిచ్చి పంపుతాడు, కత్తి కత్తిచ్చి పంపుతాడు. ఎవరికి ఇస్తాడు కత్తి? హరీష్ రావుకి ఇస్తాడు. హరీష్ రావు ఎవరికి ఇస్తాడు? ఈ ఊళ్ళో ఒక లీడర్కి ఇస్తాడు. ఇచ్చి రాజధాని పొడుగు పోరా అంటాడు. పొడుతారు అలాగే అట్లా. పొడవంటే ఓటుతో పొడవంటాడు, గుర్తుపెట్టుకోండి. ఓటు వేయకపోతే చాలంటాడు. చేస్తారు ఆ పని? మరి 18.5 సంవత్సరాలుగా ఇక్కడ నేను మీ కళ్ళల్లో మిగిలిన బిడ్డ, నేను గుర్తుపెట్టుకోండి. మీ కాళ్ళ మధ్య తిరిగిన బిడ్డ నేను. సావుకైనా పెళ్లికైనా ఇక్కడ ఆపద ఉంటే కో అంటే కో అన్న బిడ్డ ఈ బిడ్డను గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో హుజరాబాద్ అంటే ఒక పేరు తెచ్చే పద్ధతికి నేను తెచ్చిన. మీ ఎక్కడ నామోస్ కానియలే, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కానియలే. మీరు వరంగల్ పోయినా, హైదరాబాద్ పోయినా, గోదావరి కనికి పోయినా, నిజామాబాద్ పోయినా, ఎక్కడ అంటే హుజరాబాద్ అనగానే రాజేంద్రన్న అని చెప్పేటువంటి పేరు తెచ్చిపెట్టినాం. ఇప్పుడు దాన్ని చెరిపే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ దాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి నా కొత్త పెళ్ళి మా వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక రెండు మూడు కులాలు ఉన్నాయి, ఇకొక లేవు. మా యాదవ్ అని ఉన్నారు, మా నేతగారి నేతగారి పెద్ద కులం. ఇక్కడ నేతగారు ఉన్నారు. నేతగారిలో కూడా వచ్చిందని కూడా నాకు తెలిసి దళిత బంధు వచ్చిందా? కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు. ఈసారి కులాలతో సంబంధం లేదు, ఈసారి కులాలతో సంబంధం లేదు. ఈసారి ఎవరితో సంబంధం ఉంది? కేసీఆర్ డబ్బు సంచులు, కేసీఆర్ మద్యం సీసాలు, కేసీఆర్ అహంకారం, మన పేదల బతుకుల మధ్య పంచాయతీ, మన పేదల బతుకుల మధ్య పంచాయతీ. కాబట్టి దయచేసి మీరు అటు ఇటు ఆడడం రాకండి. నాకు తెలిసి మీ ఇళ్లల్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, అన్ని విషయాలు మీకు చెప్తా ఉన్నారు. కాబట్టి మాత్రమే బతుకం, మనకు రేషన్ కార్డు అయితే మాత్రం బతుకం, మన చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు అయితే బతుకం అనే విషయం మీరు మర్చిపోకండి. 3.5 ఏళ్ళు అవుతుంది ఒక్క ఉద్యోగం రాలే. 3.5 ఏళ్ళు అవుతుంది నీ పిల్లలకి ఇస్తానని నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. 3116 రూపాయలు ఇస్తానని చెప్పిండా కేసీఆర్? ఇచ్చిండావని మీకు ఇవ్వలే. ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బూడమల్లప్ప. ఓట్లున్నప్పుడు ఒక మాట, ఓట్లు లేకపోతే ఒక మాట. ఓట్లుంటేనే కేసీఆర్ బయటకు వస్తాడు, ఓట్లుంటేనే డబ్బులు ఇస్తాడు, ఓట్లుంటేనే మద్యం ఇస్తాడు, ఓట్లుంటేనే ప్రజలు చూస్తారు తప్ప ఓట్లు లేకపోతే దేగడు కూడా దేగడు. ఉంటే ఫామ్ హౌస్లో ఉంటాడు, లేదా ప్రగతి భవన్లో ఉంటాడు తప్ప బయటికి రాడు. కాబట్టి ప్రజల జీవితాల్లో తొంగి చూడని ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి దయచేసి మీరంతా కూడా చర్చించుకోండి, ఇవాళ చర్చించుకోండి. ఏమిచ్చినా తీసుకోండి వద్దంటలేను, ఏమిచ్చినా తీసుకోండి వద్దంటలేను. కానీ ఇచ్చింది మాత్రం రాజేంద్రనే కారణం అని చెప్పి మర్చిపోకండి. ఇచ్చిందని కారణం మర్చిపోకుండా అందరికందరూ కొత్తపల్లి, కొత్త గ్రామ పంచాయతీ కొన్ని ఓట్లున్నాయి, అందరూ ఐక్యమై కూడబలుకొని ఈటల రాజేంద్రన గుర్తు పువ్వు గుర్తు కాబట్టి పువ్వు గుర్తు గెలిపించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ.